హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల అయితే గనక వాంబే గృహాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అటు వాంబే గృహాల్లో ఉంటున్న వారందరికీ కూడా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వాంబే కాలనీ పేదలపై రుణాల బండ, లక్షల్లో చెల్లించాలని బ్యాంకుల యొక్క నోటీసులు. గత 20 ఏళ్లలో రుణాలు తీసుకుని ప్రభుత్వం పక్క గృహాలు నిర్మాణం చేసుకున్న వారికి ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతంలో 10,000, పట్టణాల్లో 15,000, నగరాల్లో 20,000 ఒకేసారి చెల్లించి రుణాన్ని రద్దు చేసుకోవచ్చు. ప్రభుత్వం వారికి పూర్తి హక్కులు అందించేలాగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గత ఏడాది ప్రభుత్వం ఓటీఎస్ ప్రవేశపెట్టించే సందర్భంగా చేసిన ప్రకటన అయితే ఇదే. షేక్ సయ్యద్ బీది నిరుపేద కుటుంబం. 2003-04 వచ్చిన వాంబే అంటే వాల్మీకి ఆవాస్ యోజన కాలనీలో ఒక గృహం అయితే కేటాయించారు. దాదాపు ఆ ఇల్లు వచ్చి 19 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం కృష్ణలంక యూనియన్ బ్యాంక్ నుంచి సుమారు 1,28,837 రూపాయలు అప్పు ఉందని వెంటనే చెల్లించాలని నోటీస్ అందింది. ఆమె 2003లో 20,000 బ్యాంకు రుణం తీసుకున్నట్టు దానికి వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసులు అందాయి. అసలు ఆమెకు రుణం తీసుకున్న విషయమే తెలియదు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ వాంబే గృహాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరించుకుందామంటే ఈ రుణం చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. అంటే 2003లో 20,000 రుణం తీసుకున్నట్టు ఇప్పుడు దానికి వడ్డీ అన్నీ కలిపి 128,000 ఇంచుమించుగా 130,000 రూపాయలు అయితే కనుక చెల్లించాలని అయితే చెప్తూ ఉన్నారు. ఒకరికిద్దరికి కాదు ఇలాంటి నోటీసులు దాదాపు 8,000 మందికి అందాయి. ఇంత మొత్తాలు తాము ఎలా చెల్లించాలని భేదాభిక్కి వాపోతున్నారు. ఈ గృహాలు ఉచితమని పేదలకు అందించారు, ఇప్పుడు రుణాలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడతో పాటు పలు పట్టణాల్లో పరిస్థితి తలెత్తుతోంది. విజయవాడ నగరంలో 2, 3, 4 మొత్తం 8,000 గృహాలను ఎలా నిర్మాణం చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో సుమారు 3,700 గృహాలను, అలాగే సింగ్నగర్ బాంబే కాలనీ పేరుతో 4,300 గృహాలు నిర్మించారు. నాడు యూనిట్ వ్యయం 50,000 కాగా 50% కేంద్ర ప్రభుత్వం భరించింది. మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది. కానీ లబ్ధిదారులు వాటా పేరుతో 5,000 తీసుకున్నారు. మిగిలిన 20,000 బ్యాంక్ లింకేజ్ పేరుతో రుణాలు ఇప్పించారు. ఇవన్నీ మాఫీ అవుతాయని అప్పట్లో నేతలు చెప్పారు. ఆ తర్వాత ఈ రుణాల గురించి బ్యాంకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లబ్ధిదారులు కానీ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఒక్కొక్కరికి 100,000 కట్టాలని చెప్పేసి తాకిదు లాంటి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తే గత 20 ఏళ్ల కిందటే ఇల్లు కేటాయించినా ఇంతవరకు లబ్ధిదారులకు మాత్రం పట్టాలు అందించలేదు, కేవలం కేటాయింపు లేఖలు మాత్రం అందజేశారు. నాటి నుంచి అక్కడ నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా మురికి వాడల తరహాలోనే ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారులకి 300 చదరపు అడుగుల నుంచి 360 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్లు నాడు కేటాయించారు. వాటికి సరైన నిర్వహణ లేక అస్తవ్యస్తంగా తయారయ్యాయి. సగటున ఒక్కో లబ్ధిదారుడిపై 125,000 రూపాయలు చొప్పున 8,000 మందిపై 100 కోట్ల అప్పు అయితే ఇప్పుడు 8,000 మంది కలిపి 100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడైతే కనుక మరి వీళ్ళకి 20,000, 10,000 కట్టేటట్టు ఓటీఎస్ వర్తించదా అని అడిగినట్లయితే, ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన వాంబే కాలనీలకు ఓటీఎస్ వర్తించదా అంటే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించిన తర్వాతే వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఓటీఎస్ పథకం అని ఊరించి ఇప్పుడు వాంబే కాలనీ పేదలకు వర్తించదని చెప్పడానికి పట్టణ పౌర సమాఖ్య అధ్యక్షుడు చిగురుపాటి బాబురావు ఖండించారు. రుణాలు రద్దు చేసేంతవరకు ఉద్యమం నిర్వహిస్తామని ఆయన అయితే చెప్పారు. ఇక్కడ ఇంతకీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2003 నుంచి ఆ టైంలో తీసుకున్నారంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం తీసుకున్నప్పు ఇన్ని సంవత్సరాల పాటు అసలు బయటికి రాకుండా కనీసం మీరు చెల్లించాలని ఒక్క నోటీస్ ఇవ్వకుండా 20 ఏళ్ల పాటు వదిలేసి 20 ఏళ్ళ తర్వాత ఒకేసారి మీరు ఇంచుమించుగా 130,000 రూపాయలు అయితే కనుక చెల్లించాలని ఎప్పుడు లేదు. ఇప్పుడికిప్పుడే మళ్ళీ సడన్గా గుర్తొచ్చి నోటీసులు ఇవ్వడం ఏంటని ఇది అయితే మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అప్పుడు 20,000 తీసుకున్నప్పుడు ఒక 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చే సాధారణంగా బ్యాంకులు 3 నెలలు కంటిన్యూ కట్టకపోతే వెంటనే నోటీసులు ఇచ్చేస్తాయి. అలాంటిది పోను 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్లయితే నెలకి ఎంతో కొంత చొప్పున కట్టుకుంటే గట్టిగా అయితే ఒక 4-5 సంవత్సరాల్లోనో 2 సంవత్సరాల్లోనో డబ్బుల్ని బట్టి 2-3 ఏళ్ళలో 20,000 రూపాయలు వాళ్ళు తీర్చేసుకునేవారు. కొద్ది తక్కువగా వాయిదాలు కట్టుకున్న అలాంటిది 20 ఏళ్ల పాటు ఆపేసి ఒకసారి 20 ఏళ్ళ తర్వాత ఎంత డబ్బు కట్టాలని మరి నోటీసులు ఇవ్వడం ఏంటనేది అయితే అర్థం కాని విషయమే.